కోశాల ప్రసాద్ గారు, ఎట్లా తెలంగాణకు సంబంధించి? అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా యూటర్న్ తీసుకున్నారని వారు. ఓకే, ఇప్పుడు ఆ యూటర్న్ కేసీఆర్ తీసుకుంటున్నాడు. ఆయన 2014 నుంచి అంటే 2018 ముందస్తు ఎన్నికలు వెళ్ళే వరకు ఆయన అనుకున్నవన్నీ జరిగాయి. అప్పుడు బీజేపీకి ఇంత దూకుడు లేదు. సెకండ్ టైం సీఎం అయిన తర్వాత కొంత రిలాక్స్కి వెళ్ళాడు ఆయన. అంటే ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం, కొడుకు కప్ప చెప్పడం, తర్వాత మొదటి 6 నెలలు కొంత సెట్ బ్యాక్ చూసిన తర్వాత మళ్ళీ హరీష్ రావు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత కొంత సెటరేట్ అవుతుంది అనుకున్నాడు. ఓకే, అయితే ఆయన ఉద్యమంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఆయన గుర్తించడంలో కానీ కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, అది 2018 ఎన్నికల్లో ఇంకా కేసీఆర్ పని అయిపోయిందని అంత ఊపి తీసుకొచ్చారు ప్రచారంలో, కానీ ప్రజలు మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టారు. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సిందంటే 2020లో కూడా జరిగిన ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కానీ కేసీఆర్ సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు, సమయానుకూలంగా ముందుకి వెనక్కి వెళ్ళగలడు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడు వేరే వాడు లేడు. ఆయన అవసరమైతే మోడీ రైట్, ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదంటారు? ఇబ్బంది లేదు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నిన్నటి వరకు తీసుకున్న నిర్ణయాల నుంచి వాళ్ళు యూటర్న్ తీసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ కూడా యూటర్న్ తీసుకోవడంలో ఫ్లెక్సిబిలిటీ చూపించాడు. ఓకే, అంటే అది పాజిటివ్ గా లేదు కదా? అదే రైట్, ప్రతిపక్షాల పాత్ర నెగటివ్ టర్న్. అంటే ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ మోర్ ఆర్ లెస్ బలము పెరగలేదు, తరగలేదు. గతంలో 20 గెలిచారు, ఇప్పుడు 15 గెలిచారు. అప్పుడు ఎంపీలు తక్కువ వచ్చారు, ఇప్పుడు 4 MPలు గెలిచారు. ఓకే, ఇంకా బీజేపీకి సంబంధించినంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో 103 పోటీ చేసి 101 డిపాజిట్లు కోల్పోయింది ఒకే శాసనసభ నుంచి. బై ఎలక్షన్లో ఒక వ్యక్తిగత విజయం సాధించారు అది. అయితే జిహెచ్ఎంసీ వరకు వచ్చేప్పటికీ కేసీఆర్ అంచనా ఏమిటంటే ఆ పార్టీ పెరుగుదల ఉండకూడదని ఆయన త్వరపడి ఎన్నికలకు వెళ్ళాడు. రైట్, అంటే అసెంబ్లీలో ముందస్తు వెళ్ళి గెలిచాను కాబట్టి జిహెచ్ఎంసీలో ముందస్తు వెళ్దామని వెళ్ళాడు ఆయన. ఫిబ్రవరి 10 వరకు టైం ఉన్నప్పటికీ ముందస్తు వెళ్ళి బోల్తా పడ్డాడు. ఓకే, సమయం ఉన్నప్పుడు కూడా ముందస్తు వెళ్ళి దెబ్బతిన్నాడు. లేకపోతే అసలు పోయేదేమో అది వేరే విషయం. ఓకే, అది వేరే విషయం, అది పోతాడా లేదని తెలియదు. అంటే అప్పుడు ముందస్తు సక్సెస్ అయ్యాడు కదా, ఇప్పుడు ముందస్తు కోసం ముందస్తు వెళ్ళారు. అయితే రేపు ఈ ఉపాధ్యాయులు దాని గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, అవి అసలు టెస్టింగ్ కార్పొరేషన్ కూడా ఉండే కదా, అవున్నాయి అవి టెస్టింగ్. ఖమ్మం కానీ వరంగల్ కానీ ఈ కార్పొరేషన్లు, లేకపోతే ఇంకో బై ఎలక్షన్. అంటే 2014 నుంచి 2018 వరకు అతనికి బై ఎలక్షన్లో వచ్చిన సక్సెస్ ఇప్పుడు చెక్ పెట్టింది. రైట్, అందుకే ఆయన ఇప్పుడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించి వాటి మీద మొదలు పెట్టేశారు. మొదలు పెట్టాడు అంటే ఇందాక హౌస్ ఇన్ ఆర్డర్ ఆర్డర్లోకి తెచ్చుకుంటున్నాడు. ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే ఏకచక్రాధిపత్యం దగ్గర నుంచి ప్రజలు ఒక భిన్న విభిన్నమైన శక్తులు తయారు చేశారు కాబట్టి మార్పు అనేది తగ్గటం ప్రజలు ప్రత్యామ్నాయం చూస్తున్నారేమో అన్న గమనంలోకి వచ్చాడు. రైట్, తగ్గిన కేసీఆర్ రెచ్చిపోతున్న సంజయ్ అని చెప్పాను, ఇందాక రవి గారు చెప్పినట్టు తగ్గుతున్నారు అనే దానికి అర్థమైంది అనుకుంటా. ఓకే రవి గారు, ఏంటి నేషనల్ పార్టీ మరీ రెచ్చిపోయి సర్జికల్ స్ట్రైక్స్ వరకు వెళ్తే జనం అంతగా అది బాగాలేదని ఒక ఇది.